ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని తీసుకుందాం. మోసపోకుడి మోసపోకుడిని దేవుడు వెక్కిరింపబడుడు. దేవుడు ఎక్కిరించబడుడు. మనుషుడు ఏమి విత్తునో మనుషుడు ఏది ఇత్తునో ఆ పంటనే కోయును. ఆ పంటనే కోయును. ఎలాగనగా ఆ ఏల అనగా తమ శరీరేచ్ఛలను బట్టి శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తమ శరీరము నుండి క్షయమను పంట కోయును. క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. నిత్య జీవమనే పంటను కోయును కోస్తాడు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. మోసపోకండి. దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఎక్కిరించబడడు. మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే నీవు కోస్తావు అని దేవుడు అంటున్నాడు. ఈ లోకములో దేవుని సన్నిధిలో మానవుడు గ్రహించలేకపోతున్నాడు. కనుక తనకిష్టానుసారముగా జీవిస్తున్న మానవుడి విషయంలో ఓ మనుష్యుడా దేవుడు నిన్నేమడుగుతున్నాడు చెప్పండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యంలో దేవుడే మాట్లాడుతున్నాడు చెప్పండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. ఓ మనుష్యుడా చెప్పండి. మనుషుడా ఓ మనుష్యుడా ఏది ఉత్తమమో ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియబడి ఉన్నది. అది నీకు తెలియబడి ఉన్నది. తెలియ చేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు జ్ఞానముగా న్యాయముగా నడుచుకొనుటయు న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అడుగుచున్నాడు. ఓ మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయును కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఓ మనుష్యుడా దేవుడు అంటున్నాడు ఏమి ఇత్తుతావు తప్పకుండా నీవు అదే పంట కోస్తావు. మనం ఏ విత్తనాలు చల్లితే భూమిలో నుంచి ఇంకా వేరే వస్తుందా చెప్పండి. వేరే రాదు. మనం ఏ విత్తనం ఇత్తుతామో ఆ పంటనే కోస్తాం. దేవుడు కూడా అంటున్నాడు ఆత్మానుసారమైన పంటను మీరు కలిగి ఉంటే ఆత్మానుసారమైన ఫలాలు కోస్తారు. శరీరానుసారముగా ఇత్తితే శరీరానుసారమైన పంటను మీరు కోస్తారు. కనుక దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడూ కూడా మోసగించలేరు. దేవుడు ఎందుకంటే సమస్తము ఎరిగినవాడు. మనుష్యుల హృదయమును ఆయన తేటగా చూడగలిగినవాడు. ప్రతివారి మనస్సాక్షిని తేటగా చూడగలిగిన దేవుడు. ఓ మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు ఇప్పుడు నేను తెలియజేయుస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏది కావాలి నీకు ఈరోజు? నువ్వు ఏమి ఆత్మానుసారుడిగా ఉన్నావా శరీరానుసారంగా ఉన్నావా? ఆత్మానుసారముగా ఉంటే ఆత్మ ఫలాలు కోస్తావు. శరీర ప్రవర్తన కలిగి ఉంటే నీవు శరీరమనే పంటను కోస్తావు అని దేవుడు చెప్తున్నాడు. శరీరానుసారులు దేవుణ్ణి సంతోషము పరచలేరు. దేవుని సన్నిధిలో వారు చేరి ఉన్న శరీర సంబంధమైన క్రియలే. దేవుని వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళనే వెళ్ళదు. కనుక వారు మంచి ఫలాలు వారి హృదయంలో ఫలించవు. కనుకనే దేవుడు అంటున్నాడు ఓ మనుష్యుడా ఇదిగో నీకు దేవుడు ఏది తెలియపరుస్తున్నాడో ఉత్తమమైన దానిని నీవు గ్రహించు. అక్కడ ఏమన్నా చెప్పండి. కనికరమును కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు నిన్ను అడుగుచున్నాడు. కనికరము కలిగి నీవు నడుచుకున్నటే కదా నేను అడుగుచున్నాను. ఆకాశ పక్షులను పోషించేవాడను
నిన్ను నేను పోషించలేను అన్నాడు. కనుక నా బిడ్డలు ఈ లోకములో మోసగించబడి అపవాది తంత్రములను వారు అపవాది యొక్క తంత్రములలో మోసగించబడిన వారందరినీ కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? ప్రేమతో కనికరముతో తన రాజ్య వారసులుగా చేసి ఉన్నాడు. సీకటిలో జీవించేవారు, సీకటి ప్రవర్తన కలిగిన వారు నేను పాపులనే పిలవవచ్చాను అంటున్నాడు. పాపులుగా భయంకరమైన దుర్వ్యసనాలలో పాపములో ఎందుకంటే ఈ లోకములో శపించబడిన వారిని విడిపించుట కొరకే మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. కనుక మనలను ఈరోజు నీకు తెలియజేయబడుస్తున్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీ ప్రవర్తన ఉండాలి. కనుక దేవుడు ఓ మనుషుడా ఏది ఎత్తుతావో ఖచ్చితంగా నీవు అదే పంటను కోస్తావు. కనుక నీవు ఏది పొలములో ఎత్తుతున్నావో ఆ పంటను ఎలా కోస్తున్నావో అలాగనే నీ జీవితంలో రెండు పంటలు దేవుడిచ్చాడు. శరీరానుసారముగా నీవు ఎత్తితే శరీర క్రియలను కోస్తావు, ఆత్మానుసారముగా ఎత్తితే ఆత్మానుసారమైన పంటను కోస్తావు. ఆత్మ ఫలములు దేవునికి ఎంతో ఇష్టమైనవి. శరీర క్రియలు దేవుడు విసర్జిస్తున్నాడు. శరీర సంబంధులు దేవుని సన్నిధిలో సంతోషపరచలేరు. కనుకనే ఒకటో రాజులు 14వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూసినప్పుడు ఒక అతను అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఆ కాలమున యరొబాము కుమారుడైన యొక్క కుమారుడైన అబీయా కాయలపడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యరొబాము యొక్క భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకొని శీలోమునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవర్తయగు అహీయా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు ఒక రొట్టెను 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతనిని నీవు దర్శించుము బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచెప్పునని చెప్పాడు. చాలండి, అక్కడ ఎవరు చెప్పండి? యరొబాము. యరొబాము అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నాడు. యరొబాము అనగా అర్హత లేనివాడు. దేవుడు అతనిని ఒక అర్హత, ఒక రాజుగా చేశాడు. ఇశ్రాయేలు మీద రాజుగా నేను నిన్ను అభిషేకించాను. నీవు నీతి ప్రవర్తన కలిగి నేను నీకు అప్పగించిన బాధ్యతలో నీవు నమ్మకముగా కొనసాగించినప్పుడు నీవు తప్పకుండా నీ పంట వర్ధిల్లుద్ది, నీ కుమారులు వర్ధిల్లుతారు. నీకు ఇచ్చిన అధికారం నీ బిడ్డలు ఎవడో ఒకడు ఎప్పుడూ కూడా ఆ సింహాసనం మీద రాజ్య అధికారము కలిగి ఉంటాడు. కనుక నేను నీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకో. కనుక నేను నీవు అర్హత లేకపోయినా నేను నిన్ను రాజుగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నా. కనుక నీవు నమ్మకము కలిగిన వ్యక్తిగా ఉండు అని చెప్పి అతనిని అభిషేకించాడు. ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. యరొబాము ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉన్న దేవుని అర్హతతో యరొబాము రాజు అయ్యున్నప్పుడు అతనికి ఏ భయము ఉండకూడదు. కానీ అతనికి ఏం జరిగింది చెప్పండి? ఒక కీడు వచ్చింది. అతని కుమారుడి మీద భయంకరమైన కీడు వచ్చింది, వ్యాధి వచ్చింది. మరణకరమైన రోగముతో పీడించబడుతున్నాడు. ఆ దినాలలో అతను
దేవుని ప్రవర్త దగ్గరకు దేవుడు అర్హత లేని యక్తిని రాజుగా చేసి అతన్ని అభిషేకించిన అతని యొద్దకు వెళ్ళి తన బిడ్డ విషయము ఏమవుతుందోనని విచారణ చేసి దీవెన పొందుకోవలసినవాడు ఏం చేశాడు చెప్పండి భార్యను పంపించాడు ఎందుకంటే అతను ఇశ్రాయేలీయులను తప్పు మార్గాన్ని నడిపించాడు అతను కూడా తప్పిపోయాడు ఇశ్రాయేలీయులందర్నీ కూడా ఆ రాజ్య పరిపాలనలో దేవుని సొత్తైన ప్రజలుగా ఉండవలసిన వారిని ఏం చేశాడు చెప్పండి వారందర్నీ తప్పు మార్గంలో నడిపించి తాను కూడా తప్పిపోయి ఉన్నాడు కనుక అతని మీద కీడు వచ్చినప్పుడు అతని బిడ్డ విషయము ఏమవును కనుక నీవు వెళ్ళి అక్కడికి ఒక రాజు భార్యగా మాత్రం నీవు వెళ్ళొద్దు ఎందుకంటే మారు వేషము వేసుకొని వెళ్ళు ఎందుకంటే అహీయా నీ ప్రవర్తనాడు అతను నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు దేవుని వత్తమానం నాకు అందించినవాడు నన్ను అభిషేకించినవాడు దేవుని ప్రవర్త ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా నీ విషయాన్ని మన కుమారుడి విషయాన్ని తెలియపరుస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ మాట తెలియపరిచినప్పుడు తప్పకుండా భార్య ఏం చేస్తుంది చెప్పండి మారు వేషము వేసుకొని ఎవరో ఒకటిగా ఎక్కడికి వెళ్ళింది చెప్పండి అక్కడ అహీయా ప్రవర్త దగ్గరికి వెళ్ళింది అహీయా పరిస్థితి ఎలా ఉన్నది అంటే కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు అహీయా పెద్ద వయసు వచ్చింది కళ్ళు కనపడట్లా వృద్ధాప్యములో ఉన్నాడు అతని యొద్దకు వెళ్ళి అయ్యా నా బిడ్డలా మరణ పరిస్థితిలో ఉన్నాడు నా బిడ్డ గురించి ఒక్కసారి దేవుని సందేశం నా బిడ్డను కాపాడమని పాదాల మీద పడటానికి వెళ్ళింది కానీ దేవుడు అహీయాతో మాట్లాడుతున్నాడు అహీయా ఇదిగో యెరోబాము భార్య ఎవరో మారు వేషము వేసుకుని ఆరో వాక్యం చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చున ద్వారము లోపలికి వచ్చున ఆమె కాలి చప్పుడు విని వచ్చుసున్న ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లనెను యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు మారు వేషము వేసుకుని వచ్చుట ఏలా కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ అయి ఉన్నది అక్కడ ఏమన్నారు చెప్పండి యెరోబాము భార్య లోపలికి రా ఇంకా లోపలికి రాకక మునిపి ఆమె కాలు సప్పుడు గజ్జెలు మోత వినగాని అహీయా మాట్లాడుతున్నాడు యెరోబాము భార్య లోపలికి రా యెహోవా చేత నాకు ఏమన్నారు చెప్పండి కఠినమైన మాటలు తెలియచేయమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీ ప్రవర్తన ఎప్పుడైనా సరి చేసుకో యెహోవా దేవుడు భూమి ఆకాశములను కలగ చేసినవాడు హృదయ అంతరంద్రియములను ఆయన తేటగా చూడగలిగినవాడు నరుల మార్గమును తేటగా చూసి ఎవరి క్రియలకు తగినట్లుగా వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయనను ఏ రీతిగా ఎవరు ఎన్నడూ కూడా మోసం చేయలేరు కనుక ఆయన చేత ఈరోజు దేవుని చేత నీకు కొన్ని ఆజ్ఞలు నీకు మాట్లాడమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు కొన్ని విషయాలు నీ విషయంలో తెలియచేయమంటున్నాడు యెరోబాము భార్య మారు వేషము వేసుకుని నీవు రానేలా ఎందుకు ఇలా వచ్చావు ఎందుకు ఇలా నీవు చేసావు మారు వేషం ఎందుకు వేసుకుని వచ్చావు ఓ మనుష్యుడా ఏమి ఎత్తుతావో ఆ పంటనే కోస్తావు కనుక మనుషులను మోసం చేసినట్లుగా నీవు దేవుణ్ణి మోసం చేయలేవు కనుకనే అక్కడ అంటున్నాడు చూడండి కఠినమైన మాటలు చెప్పండి
కఠినమైన మాటలు కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞాయను నాకు ఆజ్ఞాయను నీవు వెళ్ళి నీవు వెళ్ళి యెరోబాముతో యెరోబాముతో చెప్పవలసినదేమనగా చెప్పవలసినది ఏమనగా ఇశ్రాయేలీల దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు ఈ ప్రకారముగా సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను నేను నిన్ను జనులలో నుండి తీసి జనులలో నుండి తీసి హెచ్చింపచేసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను ఇశ్రాయేలీల ఇశ్రాయేలు వారను ఇశ్రాయేలు వాడను నా జనుల మీద నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి నిన్ను అధికారిగా నిర్మించి దావీదు సంతతి వారి యొద్ద నుండి దావీదు యొక్క సంతతి వారి యొద్ద నుండి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా మనస్సుపూర్తిగా నన్ను అనుసరించి నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు దావీదు చేసినట్లు నీవు చేయక చేయక నీకంటే ముందుగా నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే ఉండిన వారందరికంటే అధికమైన కీడు చేసి ఉన్నావు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా చాలు నీకన్నా రాజులకన్నా కూడా నీకన్నా ఇదివరకు ముందుగా ఉన్న వారికన్నా కూడా నీవు చేసిన కీడు ఎంతో బాధకరంగా ఉన్నది కనుక దావీదు సంతతిలో నుండి నేను అర్హత లేకపోయినా నీకు అనేక జనులను వారి మీద అధికారిగా ఉండటానికి నేను నీకు అధికారాన్ని ఇచ్చానే కనుక నీవు చేసినది నాకు ఇదే నన్ను మోసగిస్తున్నావు ఈ రోజు నన్ను మోసగించాలని నీ భార్యను పంపించావు ఇదిగో నీవు నీ భార్య నీ యొక్క రాజ్యములో నీ గవని యొద్దకు రాకక మునిపే నీ బిడ్డ చనిపోతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కఠినమైన మాటలు దేవుడు నీకు సెలవిమ్మని అహీయాతో పలికిస్తున్నాడు అక్కడ కనుక అహీయా పరిస్థితి గుడ్డివాడే అహీయా కన్నులు కనబడని స్థితిలో ఒక సామాన్యమైన మానవుడే దేవుడు సమస్తము ఆయన తేటగా చూడగలిగినవాడు ఆయనను ఏ రీతిగా ఎవరు ఎన్నడూ మోసగించలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీవు అహీయాన్ని మోసపరచవచ్చు కానీ నన్ను నీవు మోసపరచలేవు కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో నీ రాజ్యంలోనికి నీ భార్య ఎందుకంటే సరిహద్దుల్లోనికి వెళ్ళక మునిపే నీ కుమారుడు చనిపోయి కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును నీ బిడ్డ చనిపోవును దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏ రీతిగా ఆయన మనలను మన క్రియలను తేటగా చూడగలిగినవాడు ఆయన మంచి వారిని చూస్తున్నాడు చెడ్డ వారిని చూస్తున్నాడు వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది తగిన సమయాన్ని ప్రతి విషయంలో చూస్తున్నాడు దేవుడి వందనాలు అయ్యగారి వందనాలు అమ్మగారి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలువరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు నా భార్యకి మంత్ కూడా ప్రాబ్లం ఉన్నారు మంత్ రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు అవి ఎక్కువైపోతున్నాయి క్లీనింగ్ చేద్దాం అవి చేద్దాం ఇది చేద్దాం అని అన్నారండి అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు చెప్పినగా ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు వాడుతూనే ఉన్నాం ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది తర్వాత వచ్చేది కాదు అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి
దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి. ఇక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత నా దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. తర్వాత దేవుడు దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. ప్రభువా, మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగబిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినందుకు వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి. అయ్య గారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి. ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా. నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది, కానీ నాకు 3 రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సింప్టమ్స్ బాగా ఒక 3 రోజులు తీవ్రంగా చూపించింది. తర్వాత 4వ రోజు నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే, అసలు కరోనానే వచ్చిన పోయింది. 4వ రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళకి ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇవని తీసి చాలా ఇబ్బంది పట్టింది. ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం బాగా తనకు నమ్మకం ఏంటంటే, ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే, ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం, అంతకుముందుసారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది. డబ్బులకు డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు. కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం, ప్రభువా ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభువా అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని. వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. మేము హైదరాబాద్ నుంచి ఆటో నగర్ వచ్చినాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము. రోజు రోజు మేము పేదరికం మాలో వచ్చేసింది. మరి అంతలోనే ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఒక 10 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి. ఇక్కడికి ఒక బిల్డర్ ద్వారా విజయవాడ వచ్చేసేయండి రాంబాబు అని అంటే, ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ ఉండలేమని మేము వచ్చేసినాము. కొన్ని ఇంటి వానరేమి నున్న ఎన్టీపీసీ దగ్గర విశ్వాస మందిరం ఉంది, అయ్యగారికేమి మా సమస్యలలో చెప్పిందామా చెప్పగానే చర్చికి రండి మీ బాధలలో తీరిపోతే అని అయ్యగారు చెప్పారు. మరి అక్కడ ఉన్నప్పుడు బాగా తాగాడు, బాగా అసలు అంటే భరించలేని నరకం మాకు అసలు ఆయనతో అనుభవించాము. ఇక్కడికి వచ్చినాక 2వ వారం 3వ వారం ఆయనంతలో నేనే మానేసినాడు. మరి నా భర్తకు ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు, నా భర్తను మార్చినాడు. ఈ రోజు మేము సంతోషంగా ఉన్నాము. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మాది గన్నవరం పక్కన దావాజీగూడెం అండి. 3 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసిన కడుపంత ఉప్పరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేయండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాగా నాకు పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఏమవుదమ్మా ముందు ద్వారా తగ్గిపోతా అని చెప్పారండి. అని 10 రోజులు ముందులు ఇచ్చారండి.
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో రోజున మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి. అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చ్ గురించి చెప్పారండి, ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయి అని చెప్పి చెప్పుకుంటారంట. ఏం గారు ఈయన ఆ అడ్రస్ కాగితం మీద రాపించుకుంది. అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మేము పలానా గన్నవరంలో గన్నవరం పక్కన దావాజీడు అమ్మది, మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ, మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే, అయ్యా మీరు రెండే తప్పకుండా రండి, మీరు 7 వారాలు తప్పకుండా తగ్గిపోతాయి అని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి. ఆ మొదటి వారంలో కూర్చోలేము అనుకున్నారండి. అట్లా ఇది 4వ వారం అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, చాలా చాలా వరకు తగ్గిపోయిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం.